హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ కార్నర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా మన ఫేస్ కి ఒక మంచి గ్లోయీ వైట్నెస్ తీసుకురావడం ఎలా అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫేర్ గా లేమని బాధపడుతూ ఉంటారు కదండి. ఇంకా అలానే బాధపడటమే కాదండి, ఏవేవో ఫేస్ క్రీమ్స్ అనేవి కంటిన్యూస్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలానే ఏవేవో బ్యూటీ ప్యాక్స్, ఇంకా అలానే ఫేషియల్స్, ఇంకా అలానే మేకప్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో అయితే. సో ఫ్రెండ్స్, ఇలా ఎవరైతే ఫేర్ గా లేమని మేకప్ వేసుకోవటం, ఇంకా అలానే ఏవేవో ఫేస్ ప్యాక్స్ యూజ్ చేయడము, ఇంకా అలానే ఏవేవో క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నానండి. సో ఫ్రెండ్స్, ఇలా ఎవరైతే ఫేస్ ప్యాక్స్ అనేవి యూజ్ చేసే వాళ్ళు, ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నేను చెప్పబోయే ఈ బ్యూటీ టిప్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుందండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటీ టిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా అలానే దీని యొక్క డీటెయిల్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసినట్టయితే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ చేరుతుంది. సో ఇలా చేసినట్టయితే నా వీడియోస్ ని మీరు ఎప్పుడైనా సరే. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా అలానే ఈ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలి, దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇది యూజ్ చేయడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్ గా వాచ్ చేసేసేయండి. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. మనం ఇప్పుడు ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి నీట్ గా వాష్ చేసుకున్న బౌల్ తీసుకోండి. ఇంకా అలానే ఆరెంజ్ ఫ్రూట్ లో మనందరికీ తెలిసినట్టే చాలా ఎక్కువగా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి మన స్కిన్ ని మనం షైనీగా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవడానికి, గ్లోయీగా తయారు చేసుకోవడానికి. సో మనకి ఆరెంజ్ ఫ్రూట్ నుంచే కాదండి, ఆరెంజ్ పీల్ వల్ల కూడా మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీలో ఎవరైనా ఆరెంజ్ ఎక్కువ తినేలా అయితే ఆరెంజ్ పీల్ ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేస్ట్ చేయకండి, అవి డ్రై చేసుకోండి. ఎందుకంటే కమింగ్ వీడియోస్ లో మనకి ఆరెంజ్ పీల్ నుంచి చాలా వీడియోస్ వస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఆరెంజ్ పీల్ ని వేస్ట్ చేసుకోకుండా డ్రై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఆరెంజ్ పల్ప్ అండి, ఆరెంజ్ ఫ్రూట్ లో ఉండే జ్యూస్ కావాలి, ఆరెంజ్ పల్ప్ కావాలి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఆరెంజ్ పల్ప్ ని సపరేట్ చేసుకుంటున్నాను కదండి బౌల్ లోకి, ఆ విధంగా మీరు కూడా ఆరెంజ్ పల్ప్ ని సపరేట్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది అనుకుంటారో అంత జ్యూస్ ని మనం సపరేట్ చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ వల్ల మన ఫేస్ పైన మసాజ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ కి చాలా మంచి గ్లోయినెస్ వస్తుందండి. మన ఫేస్ లో పింపుల్స్ వల్ల పింపుల్స్ వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఇంకా అలానే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ఓపెన్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నా, ఇవన్నీ కూడా ఈ ఆరెంజ్ జ్యూస్ నుంచి చాలా వరకు తగ్గుతాయండి. సో ఆరెంజ్ జ్యూస్ నుంచి ఇంకా ఆరెంజ్ పీల్ వల్ల కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చందనం పౌడర్ యాడ్ చేస్తున్నానండి, గంధం, ఇలా గంధాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పింపుల్స్ వల్ల కలిగిన మచ్చలు ఏమైనా ఉన్నా సరే, పింపుల్స్ లోపల నుంచి రావడానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఈజీగా పోతాయండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు యాడ్ చేశాను, పసుపు వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమైనా ఉంటే పోతాయి. ఇంకా అలానే ఇక్కడ నేను కొద్దిగా అలోవెరా జెల్ ని కూడా యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ వల్ల మన స్కిన్ అనేది మృదువుగా తయారవుతుంది, సాఫ్ట్ గా తయారవుతుంది. సో ఇలా అలోవెరా జెల్ వేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది లాంగ్ టైం ఫ్రెష్ గా కనిపిస్తుంది అన్నమాట. ఈ ప్యాక్ అనేది మీ ఫేస్ కి చాలా వరకు బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉండేలా అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ అనేది నాతో మాత్రం షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా గ్లిసరిన్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనకి ఫేస్ పైన ఎక్కువగా డ్రై అయిపోవటం అనేది ప్రతి ఒక్కరిలో అబ్జర్వ్ చేస్తామండి. ఎక్కువగా డ్రై అయిపోయి మన ఫేస్ అంతా కూడా వైట్ గా పారిపోయినట్టుగా కనిపిస్తుంది కదండి, ఎక్కువ ఈ గ్లిసరిన్ అనేది యూజ్ చేయకండి. చాలా ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఇలా ఈ ప్యాక్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దీన్ని ఐస్ క్యూబ్స్ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టయితే మనకి క్యూబ్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. సో ఇలా మన ఫేస్ కి ఎన్ని క్యూబ్స్ అయితే సరిపోతాయి అనుకుంటామో అన్ని క్యూబ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 3 క్యూబ్స్ అయితే సరిపోతుంది.
ఇలా మనం ఈ క్యూబ్స్ ప్రిపేర్ అయిపోయాక మనం అప్లై చేసుకునే ముందు మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ ఉండకూడదండి, అలానే ఎటువంటి క్రీమ్స్ కూడా ఉండకూడదు. మన ఫేస్ అనేది నాచురల్ గా ఇంకా అలానే ఎటువంటి మేకప్ కానీ ఇంకా అలానే క్రీమ్స్ కానీ లేకుండా ఉండాలి. ఇలా మన ఫేస్ ని క్లీన్ గా క్లీన్ చేసుకున్నాక మన ఫేస్ పైన క్యూబ్స్ తో ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ పైన ఉన్న డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇంకా అలానే అతి తక్కువ టైంలోనే ఇన్స్టెంట్ గా అని కూడా చెప్పొచ్చండి, ఇన్స్టెంట్ గా కూడా మనం వైట్ గా కనిపిస్తాము. సో ఇలా ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలండి. ఇలా క్యూబ్స్ తో రఫ్ చేసుకోవాలి ఫేస్ పైన. హార్స్ గా కాదండి, చాలా కూల్ గా నెమ్మదిగా చేసుకోండి. ఇలా ఫేస్ అంతా కూడా క్యూబ్స్ తో అప్లై చేసుకోవాలి. ఇలా లిప్ ఏరియాలో ఎక్కువగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి మెయిన్ గా ఆ ఏరియాలో మాత్రమే బ్లాక్ గా కనిపిస్తుంది. ఫేర్ గా ఉన్న వాళ్ళు మాత్రం, ఫేర్ గా ఉండి ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండేలా అయితే ఈ ప్యాక్ ని మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసిన ప్లేసెస్ మన నోస్ ఏరియా ఇంకా అలానే లిప్ ఏరియా ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేర్ గా ఉన్న వాళ్ళలో ఆ ప్లేసెస్ మాత్రమే డార్క్ గా కనిపిస్తాయి. ఇంకా అలానే కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఎక్కువగా కళ్ళు కింద కూడా అప్లై చేసుకోండి. ఇలా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి క్యూబ్స్ తో. చాలా కూల్ గా ఉంటుంది, మనకి కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇలా ఫేస్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మనం మన టూ హ్యాండ్స్ హెల్ప్ తో మన ఫేస్ అంతా కూడా నీట్ గా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన ఫేస్ అనేది గ్లోయీగా తయారవడం ఇంకా గ్లోయీగా కనిపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే డ్రై అయిపోయాక వాటర్ లో కొద్దిగా తడి చేసి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మన స్కిన్ పైన బాగా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా మన స్కిన్ పైన ఏమైనా స్పాట్స్ లాంటివి లేదంటే ఏమైనా ముడతలు లాంటివి ఏమైనా ఉన్నా సరే మన స్కిన్ పైన బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగటం వల్ల ఆ ఏరియాస్ అనేవి కొద్దిగా టైట్ గా తయారవుతాయి. ఇలా నోస్ ఏరియా ఇంకా అలానే లిప్ ఏరియా మెయిన్ గా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల అక్కడ డార్క్నెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది అన్నమాట. సో ఇలా మసాజ్ చేసుకున్నాక మనం వాటర్ తో వాష్ చేసేసుకోవాలండి. మీకు నచ్చిన ఫేస్ వాష్ లేదా సోప్ తో వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక టవల్ తో తుడుచుకోండి. తుడుచుకోవడం అంటే రఫ్ గా తుడిచేసుకోకండి, జస్ట్ అలా అతుక్కోండి టవల్ తో వాటర్. టవల్ ని అబ్జర్వ్ చేసుకునేలా ఇలా టవల్ ని అతుక్కోండి. చూసారు కదా ఫ్రెండ్స్ నా ఫేస్ లో వచ్చిన చేంజ్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చాలా వరకు బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.